అమ్మా, గొడ్డును బోదనట్టు బాధించాడు నా బిడ్డని. పువ్వులా చూసుకున్నాను, కంటి పాపలా కాపాడుకున్నాను, ఇలా రాక్షసుడు చేతిలోంచి కాపాడలేకపోయాను. నీ తప్పే ఉందలేదా? అసలు వాళ్ళ అమ్మాయి కూడా మనాడు మీద మనసు పడ్డది కదా, ఆ మాట నిలబెట్టడితే ఏం చెబుతాడు ఆ పెద్ద మడితే? తేలిగ్గా దొరికాడని నా బిడ్డను పట్టు గొడ్డును బాదినట్టు బాధట్టు, అసలు అంచలేదే? ఉన్నాడికి లేనాడిని కొట్టే హక్కు, నోళ్ళు కొట్టే హక్కు ఆ భగవంతుడే ఇచ్చాడు. ఏదేమైనా ఇక నా బిడ్డ నాళ్ళ కంట పండినయ్యా. అమ్మా, ఉండో పిల్లల్ని చంపుతావయ్యండి, అసలు ఆడి దెబ్బలతో అల్లాడిపోతా. పెట్టు పెట్టు. ఆనంద్, ఆనంద్, ఆనంద్! అమ్మా, మాతృశ్రీ, నమస్కారం. ఒరే, ఏమిటా ఇది చేస్తున్నావన్నీ వెధవ పనులను, పైగా నమస్కారాలను? అదేంటి, కొత్తగా నేనేం వెధవ పని చేశానే? నిజం చెప్పు, బీరువాలోని వద్ద ఆహారం తీసుకెళ్ళింది నువ్వే కదా? చూడమ్మా, పొద్దున్నే అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు. పని పాట లేకుండా బీరువాలో పడింది కదా అని తీసుకెళ్ళా. ఏం చేసావు ఆహారాన్ని? నగలు ఆడవాళ్ళకి అందాన్ని ఇస్తాయని అల్లసాని పెద్దన కాబోలు అన్నాడు, అందుకని పట్టుకెళ్లి ఒక అందమైన అమ్మాయికి ఇచ్చేసా. ఇంట్లో జహారాన్ని పట్టుకెళ్లి ఒక అమ్మాయికి ఇచ్చావా? నీకు సిగ్గులేదు? నువ్వు ఇలా అన్నావా? ఆ అమ్మాయి ఉందో తెలుసా, లక్షాధికారి కొడుకువి, ఒక్క నగన్నా పట్టుకొచ్చి ఇవ్వలేకపోయావు, సిగ్గులేదు అంది, అందుకే పట్టుకెళ్ళి ఇచ్చేశా. మమ్మీ, టిఫిన్ తిందిగా? ఒక్కలేదు, కడుపు నిండిపోయింది. అదేంటి మమ్మీ, అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఆకలి ఉండిపోతావా? నాలో ఉన్నది ఆకలి కాదమ్మా, ఆవేదన. పెద్ద పేరు తెచ్చుకుంటాడని, ఇంటి పరువు నిలబెడతాడనే ఆశతో వాడిని పెంచుకున్నావు, కానీ వాడిలా తయారవుతాడు అనుకోలేదు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి దేవుణ్ణి ఏనాడో మర్చిపోయి ఉండేవాడు. అందుకే తన గుర్తుంచుకోవడానికే అనుకోనివెన్నో జరిగేటట్టు చూస్తూ ఉంటాడా దేవుడు. రాజేశ్వరి, నా మాట విని, దిగులు పడ్డం మానే. నా దిగులు వెంటది కాదండి, తర్వాత ఈ ఆస్తిని ఐశ్వరి అని వాడు ఏం చేస్తాడు, ఆ పైన వాడు ఏమైపోతాడని నా దిగులు. రాజేశ్వరి, జీవితంలో అనుభవం నాకెన్నో పాఠాలు నేర్పింది, కనుకనే రేపటి గురించి కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటి? ఆస్తి వాడి చేతికొస్తే కదా సర్వనాశనం చేసేది. శోభకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసి ఆస్తి అంతా అల్లుడి పేరు రాసేద్దాం అనుకుంటున్నాను. అన్నయ్యకి అన్యాయం చేసి ఆస్తి అంతా అల్లుడి పేరు రాస్తారా? అన్యాయం చేయడం కాదమ్మా, అవసరాలకు మించిన డబ్బే మనిషి చేత అవకతవక పనులు చేయించేది. నెల నెల వాడి ఖర్చులకి సరిపడా ఇంత డబ్బు పారేస్తాను, అలాగైనా వాడు బాగుపడతాడేమో చూద్దాం. రామా, అన్నయ్య, ఇదేనా రావడం? ఏమా కులతైన, ఏమా రాదా, బాగున్నావా? ఎరా బావగారు. ఏమిటన్నయ్య, ఉత్తరమైన రాయకుండా వచ్చావు, రాసి కూర్చోమ్మా. దొరకాలి కదా వేలిముద్ర వేయడా. ఏం లేదమ్మా, నేను 4 గ్రామాలకు మోతబడి కదా పాప. మరి ఇప్పుడు ఢిల్లీలో అఖిల భారత వ్యవసాయదారుల సంఘ మహాసభ ఒకటి జరుగుతుంది, దానిని వెళ్ళాలి కదా. వెడుతూ వెడుతూ రాధని నీకు అప్పగించిపోదామని వచ్చాను, ఎలా చూసుకుంటావు ఏమిటో నీ ఇష్టం. అదేమిటన్నయ్య, నేను ఎప్పుడో చెప్పాను కదా రాధ హాస్టల్ ఎందుకు, మన ఇంట్లోనే ఉంచమని. రాధ రాను లేదు, నువ్వు ఉంచను లేదు. చెప్పావు అనుకో, కానీ ఇప్పుడు తీసుకొచ్చానుగా, ఏకంగా ఇక్కడే ఉంచేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఏమో చాలా థ్యాంక్స్ రా బావా. థ్యాంక్స్? పెళ్లి ఖర్చు తగ్గించావు కదా అందుకని. ఆహా, అదేం కూడదు, నేను ఢిల్లీ నుంచి రాగానే ముహూర్తాలు పెట్టేసుకున్నావు, ఎలా ఉంది? మావయ్య, ముందు థ్యాంక్స్ నేనే చెప్పాలి, ఎందుకంటే ఇంతకాలానికి ఇంట్లో ఒక మంచి కంపెనీ దొరికినందుకు. నేనే మగాండి అయితేనా అన్నయ్యకి ఛాన్స్ ఇవ్వకుండా రాత్రి నేనే పెళ్లి చేసుకునేదాన్ని. ఇక పెట్టించరా ముహూర్తాలు. అలివేళ, మగాడు తెరక్క ఆడ తిరిగి చెడిపోతారంటారే, మన గోపయ్య మనకాడనే ఉండిపోతే ఆడికి ప్రపంచం తెలియకుండా పోద్దే, ఆడి బతుక్కది మంచిది కాదే. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఆడు మనకాడనే ఏడనే మట్టి పిచుక్కుంటా మట్టి తొక్కుకుంటా ఉండే కంటే బత్తి వెళ్ళి ఏరే బతుకు తెరువు చూసుకోవడం మంచిదే. చాలాసార్లు మా చెప్పొచ్చావు ఆడికి ఇక్కడ ఏం తక్కువైందని. అది కాదే, ఆడు ఏడనే ఉండి ఆ రాధమ్మ గారిని తలుచుకొని కుమిలిపోతా బతికే కంటే ఇంకేడికన్నా వెళ్తే ఆడి మనసన్నా కుదుట పడుద్దే. నువ్వెన్ని చెప్పినా
పంపనయ్యా. నీ పిచ్చి పేమతోడి బతుకు పాడు చేస్తావా ఏంటి? పేమంటే బిడ్డల బతుకు బాగు చేయాలి, పాడు చేయకూడదు. అంటే వాడి బతుకు నేను ఆఖరిం చేస్తానంటావా? కాకపోతే ఏంటి, అమ్మాయి గారు ఆలోచనలతో ఆడు మతి చెడి ఈ ఊళ్ళోనే తిరుగుతా ఉంటే నీకు బాగుంటదంటే? జరిగిన సంగతి ఆడు ఈడు గుర్తు చేస్తా ఉంటే, ఆడు సిగ్గుతో తలెత్తుకోకుండా కుమిలిపోతా ఉంటే నీకు సంతోషం ఉండదంటే చెప్పు. ఆ రాఘవి గారు మోతుబరే, ఆడు చివరికి మన బిడ్డను మనకు దక్కకుండా చేసిన చేస్తాడే. నువ్వు చెప్పింది నిజమే. అది వేళ మన చేతులతో మనం మట్టి పిసుకుతాం, కట్టబడి కొండను చేస్తాం. అంత మాత్రాన కుండ మందైపోద్దంటే బయటికి పంపటంలా. కుదంగు వచ్చేదాకా నేనే మనకుండ, వచ్చాక మార్కెట్కి పంపాల్సిందేనే. వయసు వచ్చేదాకా నేనే మన బిడ్డ, ఆ తర్వాత ఆడు బతుకు తెరువు వాడు చూసుకోవాల్సిందేనే. ఏడో మా సరేనయ్యా, సరే మీ ఇష్టంగానే కాదు, ఆడు పంపే, ఆడెక్కడున్నా చల్లగుండాలి. అదే మనకు కావాలి, ఆడు చల్లగుండాలి. ఏడో మాక ఆడున్నాడు చూసి వస్తాను. నువ్వు ఆడో మాక పాపయ్యా. విన్నానమ్మా, అంతా విన్నాను. నన్ను పట్టం పంపించేయటానికి నువ్వు కూడా ఒప్పుకున్నాను రా. ఒప్పుకున్నాను. ఎలా ఒప్పుకున్నావమ్మా? నేను ఇంటికి రావటం ఒక్క క్షణం ఆలస్యం అయితే తల్లడిల్లిపోయేదానివి. నన్ను చూడకుండా నువ్వు ఎలా ఉండగలవమ్మా? ఉండలేదని నాకు తెలుసురా. నిద్ర లేవగానే నీ మొహం చూసిన తర్వాతే సూర్యుడి మొహం చూసేదాన్ని. రోజల్లా అమ్మ అన్నం పెట్టు, అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలని నా చుట్టూ తిరుగుతుండేవాడివి. ఇంట్లో నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానో నాకే తెలియదురా. అయినా నిన్ను వెళ్ళమంటున్నాను, ఎందుకో తెలుసా? నేను నీకు అమ్మనురా, అమ్మని. నువ్వెక్కడున్నా బాగుండాలి, చల్లగుండాలి. నాకదే కావాలరా. అలాగే నువ్వు చెప్పినట్టే వింటాను. నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. అలాగేనమ్మా. మమ్మల్ని చల్లగా చూడుపోలేరమ్మ తల్లి. చూడు బాబు, అయ్యాల మన ఇంటికి కారులో వచ్చారే దుగ్గా పేసాదరావు గారు. దేవుడు లాంటి మనిషి బాబు, ఈ ఉత్తరం గనక ఆయన చదువుకున్నాడంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు బాబు. ఆయన చేతుల్లో నీ బతుకే మారిపోద్ది బాబు. ఈ ఉత్తరం ఆయనకి భద్రంగా ఇయ్యి, ఇంకెవరు చేతికి మాక. అలాగేనన్నా, ఆయన చేతికే ఇస్తాను. అట్లాగే వెళ్ళొస్తానన్నా. వస్తానా? అట్లాగే బాబు. గురు, గంట నుంచి చూస్తున్నాను, మందు తీసుకో, డల్గా ఉన్నావు. ఇంట్లో ఏమన్నా గొడవ పడి వచ్చావా? ఆయన గీతోపదేశాలు విని నేను గౌతమ బుద్ధుల్లా మారిపోలేదని విసిగెత్తిపోయాట. మా శోభకో సాధు జంతువును చూసి కట్టబెట్టేసి ఆస్తి అల్లుడి పేరు రాసేస్తాట. అదేంటి కొడుకువి, ఆస్తిలో నీకు భాగం లేకుండా వచ్చే అల్లుడు రాసిచ్చేస్తాడా? బాబా గీబా, కోర్టుకెక్కేద్దాం అంతే. కోర్టుకెక్కినా లాభం లేదు, కోనసీమ కొబ్బరి చెట్టు ఎక్కినా లాభం లేదు. ఆస్తి ఆయన స్వార్జితం. అండమాన్లో దొంగల కన్నా రాయొచ్చు, ఆంధ్రదేశంలోని ముష్టాల కన్నా రాయొచ్చు. గట్టి చిక్కి వచ్చి పడిందే, ఇప్పుడేం చేయాలి? అదే అర్థం కావట్లేదు నాకు. చెప్పు గురు, నేను రెడీ. Oh!
డబ్బలేం తగలేదు కదా? నాకెందుకు తగులుతాయి అమ్మా? వాళ్ళు టీనేళ్ళు సారా తాగే సన్నాసు. మన పల్లెటూరి సజ్జనం దెబ్బకి చుక్కలు కనపడి ఉంటాయి, దెబ్బకి మారిపోయారు. ఆత్మీయులాగా అన్నలాగా సమయానికి వచ్చి సహాయపడ్డావు, చాలా థ్యాంక్స్ గోపన్న. అది సరే, మీ ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? ఇదేనమ్మా రావటం, మీ నాన్నగారిని కలుసుకోవాలనే వచ్చాను. అలాగా, మన కార్లో పెడదాం రా.